తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎంతమంది పిల్లలు మేడం? నాకు ఇద్దరు పిల్లలు అమ్మ. ఎలా ఉంది మేడం ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అంటే నా భూతో నా భవిష్యత్. ఎందుకని అలా ఎందుకని మేడం? పేదవాళ్ళు ఎక్కడైతే నిర్మూలన ఉంటుందో ఆ పేదవాళ్ళు అనే మాట లేకుండా నిర్మూలన చేసింది మా జగన్ గారు ప్రభుత్వం. ముందు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. పేదలు అనేవాళ్ళు ఉండకపోతే అది ముందుకెళ్ళిన రాష్ట్రం కానీ దేశం కానీ అన్నారు మన గాంధీ గారు. అదే బాటలో మా జగన్ గారు గాంధీ గారి బాటలోనే నడుస్తున్నారు. పేదలు అనేవాళ్ళు ఉండకుండానే ఈ పథకాలు పెట్టారు. గిట్టన వాళ్ళు ఈ పథకాలకు బడి ఏడుస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. ఈ పథకాలు వచ్చిన వాళ్ళు అందరూ మేము సంతోషంగా ఉంటున్నారన్న, ఎప్పుడు రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా, మా పిల్లలు డిగ్రీలు చదివాడు రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నోళ్ళు కూడా షర్టు కాలర్ ఎగరేసుకుని, మేము ఇప్పుడు వాలంటీర్స్, మేము కూడా 5,000 సంపాదిస్తున్నాను గర్వంగా చెప్పుకునే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. అసలు ఒక వాలంటీర్ అంటే ఉద్యోగం అని జగన్ గారు చెప్పలేదు, అది గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. కానీ సచివాలయ ఉద్యోగాలు ఇలాంటివన్నీ ఇచ్చారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు యువతకి అని చెప్పేసి టీడీపీ పార్టీ అంటున్నారు కదండి. కానీ ఒక కంపెనీ తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదండి రాష్ట్రాన్ని. అండి ఇప్పుడు అన్నం ఒకేసారి నోట్లో వేసేసుకోం కదా, ముద్ద ముద్ద తింటాం. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు, పథకాలు పెట్టి పేదరికాన్ని నిర్మూలన చేశారు. తర్వాత డిగ్రీ చదువుకుని ఖాళీగా తిరుగుతున్న వాళ్ళకి ఒక సచివాలయం అని, సచివాలయం కూడా గాంధీ గారిదే, ఆయన కూడా సచివాలయాన్ని పెట్టాలన్నారు. ఆ కళ ఎవరు నిర్వహించారు? గాంధీ గారి కళ, జగన్ ప్రభుత్వమే నెరవేర్చింది సచివాలయాన్ని పెట్టి. ఇప్పుడు నిరుద్యోగులు అంటే బీటెక్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్లు కాదుగా, డిగ్రీ చదివిన కూడా స్టూడెంటే కదా. గౌరవ వేతనం అయినా 5,000 సంపాదిస్తున్నారని గర్వంగా చెప్పుకోగలిగే ప్రభుత్వం అన్నమాట. ఇండస్ట్రీస్ తేవాలంటే పేదలు పేదరికం అనేది లేకుండా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు గెలుస్తారు 2024లో జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇండస్ట్రీస్ తెచ్చారు. ఇప్పుడు బందర్లో పోర్టు బిగించేశారు. ఇప్పుడు పోర్టు మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? బయట ఊరు నుంచి కూడా వచ్చి మన బందర్లో ఉద్యోగాలు చేసే స్టేజ్కి తీసుకొస్తున్నారు జగన్ గారు. మరి ఇంత చేస్తున్నా సరే మరి జగన్ ఈసారి కనుక గెలిస్తే ఏపీ ప్రజలు వలసిల్లిపోయే అవకాశం ఉంది, మరో శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి అని అంటున్నారు కదండి టీడీపీ పార్టీ. అండి గిట్టని వాళ్ళు ఎన్నన్నా చెప్తారండి, ఇప్పుడు వలసి వెళ్ళిపోవడానికి, ఇదివరకు వలసి వెళ్ళిపోయారంటే మేము నమ్ముతాం. ఎక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ ద్వాక్రాలకి డబ్బులు రాక, ఇది పెన్షన్లు రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మేము ఏపీ వదిలి వెళ్ళాం, మాకు పథకాలు వచ్చినాయి, మా కాలం మీద మేము నిలబడుతున్నాం, మేము ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తే ఇంకా అభివృద్ధి చెందిద్దండి. బయట వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేము ఉంటామనే స్థాయికి తీసుకొస్తారు జగన్ గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తా ఉన్నారు, మరి ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్ని అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పేసి అంటున్నారు కదండి. అండి ఆయన షూటింగ్లు సినిమాలో డైలాగులు చెప్తారు కానీ నిజ జీవితంలో ఏ రోజున ఒక్కరోజు కష్టపడ్డారండి. ఇప్పుడు మీ మీడియానే అడుగుతున్నా, కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, జగన్ గారు ఎక్కడున్నారు మీరు చెప్పండి. జగన్ గారు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళా, ప్రతి వాలంటీర్కి గైడెన్స్ ఇచ్చారు, ఎవరింట్లో ఏ ఇది ఉండకూడదు వెళ్ళండి, వ్యాక్సిన్లు పడ్డాయో లేదో చూడండి, అదేంటి డోలో 650 టాబ్లెట్స్ ప్రతి ఇంటికి మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అన్ని కోట్లు ఉన్నాయి, మరి ఎందుకు చేయలేదండి? ఆంధ్రప్రదేశ్ వదిలి హైదరాబాద్లో ఎందుకున్నారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎందుకున్నారు కరోనా టైంలో? ఎవరు ఆదుకున్నారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రోడ్డు తిరిగి కూరగాయలు ఇవ్వటం, మందులు ఇవ్వటం, ప్రతి పని చేశారు వాళ్ళు. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా అసలు మరి నెక్స్ట్ మాత్రం జగన్ని గెలవనీయను, జగన్ని గద్దె దించడమే మా లక్ష్యం అని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని మరీ వస్తున్నారు కదా మేడం. మీరు మహాభారతాన్ని తీసుకోండి, పాండవులు ఎంతమంది మేడం? 5 మంది. కౌరవులు ఎంతమంది? కౌరవులు ఎంతమంది కలిసి వచ్చినా గెలవల, అలాగే ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా మా జగన్ అన్న ప్రభుత్వం వస్తుంది. 2024 మళ్ళీ మా జగన్ అన్న సీఎంగా కూర్చుంటాడు, కూర్చో పెడతాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో పులివెందంలోనే జగన్ ఓడిస్తానంటున్నారు కదండి, నా పార్టీ తరఫున నేను నుంచోవలసిన అవసరం లేదు, ఎవరిని నుంచోబెట్టినా సరే జగన్ ఓడిస్తానంటున్నారు కదా. అలాగేనండి. మరి మీరు పిఠాపురం సంగతి నిన్న చూసారా, న్యూస్లో పిఠాపురం సంగతి చూసారా? ఎందుకు అక్కడ తెలుగుదేశం పార్టీలు జెండాలు తగలబెట్టేశారు? వాళ్ళల్లో వాళ్ళకి ఐక్యత లేదు, కౌరవులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఐక్యత లేదు, పాండవులు 5 ఉన్నా ఐక్యతగా ఉంది. అలాగ మా వాళ్ళు ఎవరికి ఏ సీట్లు ఇచ్చినా
ఇప్పుడు వెస్ట్ వెల్లంపల్లి గారు ఉన్నారు, సెంట్రల్ ఇచ్చారు, అక్కడ సెంట్రల్లో తెలియదు కానీ వెస్ట్ కాన్స్టిట్యూషన్లోకి తెలుసు. ఇప్పుడు ఆసిఫ్ గారికి ఇచ్చారు కానీ ఆసిఫ్ బాయ్కి ఎంత రెస్పాన్స్ వస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ఆసిఫ్ బాయ్ మంచోళ్ళు, ఆయన అత్యంత మెజారిటీతో గెలుస్తాడు, అది కూడా చూపిస్తాం. సెంట్రల్లో మా వెల్లంపల్లన్న కూడా గెలుస్తాడు, అది కూడా చూపిస్తాం. ఏ ఇంటికన్నా వెళ్ళండి, కొత్త వ్యక్తి నల్లట్లా, ఆహా మీరు జగన్ గారి తాలూకా, ఆహా ఈయనైతే మంచోడు, అందుకే వీళ్ళకి సీట్లు ఇచ్చారు, మేం గెలిపిస్తాం మేం గెలిపిస్తామని ఘంటాశాసంగా మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళ నోలు మూలించలేదు, ప్రజల్లో మీరు డబ్బులు ఇచ్చి మూయించలేరు, ఏది ఇచ్చి మూయించలేరు. వాళ్ళంతరాత్ మాకు తెలుసు, ప్రజలందరూ చెప్తున్నారు మా జగన్ దేవుడు, మా జగన్ దైవం, మా ఆయనకే మేము ఓటేస్తూ ఉంటున్నారు. పథకాలు అంటున్నారు, పథకాలు దేనికి ఇచ్చారండి? ప్రజలు బతకడానికి పథకాలు ఇచ్చారు, ప్రతి ఒక్కడు పథకాలు పథకాలు అని ఏడుస్తారేంటి? మరి చంద్రబాబు నాయుడు టైంలో పథకాలు ఎందుకు ఇవ్వాలా? ఎండలోపడి చచ్చారు అందరూ. ఇప్పుడు ఎండలోపడి ఎవరన్నా ఇదవుతున్నారన్నా? ఇప్పుడు మీ ఎదురుగా ఆ పక్కకి తిప్పండి, కెమెరా తిప్పండి, ఇంటింటికి వస్తుంది ఆ వ్యాను, రేషన్ కార్డు రేషన్ వ్యాన్ వస్తుంది. ఇదివరకు ఆ రేషన్ వ్యాన్ అలా ఇంటికి వచ్చిందండి, ఎండలో పడగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోయారు. ఇవాళ ఎవడైనా పడిపోతున్నాడే, ఇంటింటికి వచ్చి ప్రతి ఇంట్లో మీకు వచ్చిందా రాలేదని ఫోన్ చేసి ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు రేషన్. ఇలాంటి ప్రభుత్వం కాదని ఇంకే ప్రభుత్వం అండి ఎన్నుకునేది? జగన్ గారి ప్రభుత్వం వస్తుంది 2024, ఆయనే సీఎం అవుతాడు. ఈయన ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నుంచో పెట్టారో వాళ్ళందరూ గెలిచి చూపిస్తారు.